ఈరోజు నేను మీకు పీచీ సమ్మర్ ఇల్లు గురించి నేర్పించబోతున్నాను. ముందు మనం క్రీమీ ఐ షాడోతో స్టార్ట్ చేద్దాం. క్లైమేట్ చాలా ముఖ్యం. మీ ఐ షాడోస్ స్మడ్జ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. ఈ క్రీమ్ ఖచ్చితంగా స్మడ్జ్ అవ్వదు. కరెక్ట్గా అప్లై చేస్తేనే మీ కన్ను మీద ఉండే ఐ షాడోస్ చూడ్డానికి బాగుంటాయి. తర్వాత బాగా బ్లెండ్ చేయాలి. నేను దీన్ని ఇంకా కొంచెం పైకి అప్లై చేయబోతున్నాను, క్రీస్ లైన్కి పైన, ఎందుకంటే ఆ కలర్ చాలా విజిబుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకే వేసవి కాలంలో మనం కాజల్ అప్లై చేయం, ఎందుకంటే అది చెరిగిపోతుంది. మీరు స్మర్జ్ ఫ్రీ కాజల్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనది యూజ్ చేయడలేదు. ఇదే చూడటానికి ఫ్రెష్గా ఉంటుంది. మనం కొత్త పెన్సిల్ని యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత నేను రస్టర్డ్ షాడోని వేస్తున్నాను. అప్పుడే కళ్ళు ఇంకా అందంగా కనిపిస్తాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ ఔటర్ కార్నర్స్కి నేను డార్క్ కలర్నే అప్లై చేస్తాను. తర్వాత వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ని యూజ్ చేస్తాను. దీన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. వాటర్ ప్రూఫ్ మస్కారాని యూజ్ చేయాలి. తర్వాత ఐబ్రోస్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టే నేను ఐ షాడోకి పీచీ కలర్ని అప్లై చేస్తాను. ఇది బ్లష్. ఇప్పుడు కొంచెం నేను న్యాచురల్ షైన్ అప్లై చేస్తాను. ఆఖరిది మనం ఫైనల్గా లిప్స్టిక్ వేయబోతున్నాం. ఒక లిప్ టింట్ని వేశారంటే చూడ్డానికి ఫ్రెష్గా ఉంటుంది. గ్లాసీ లిప్స్టిక్ను వేశారంటే అది కూడా చూడ్డానికి అందంగానే ఉంటుంది. సమ్మర్లో ఇలా వైబ్రెంట్గా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఈరోజు చాలా డీటెయిల్స్ మీకు ఇచ్చాను. ఇంకా మేకప్ టిప్స్కి అందిల్ చూడండి.